నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త రెసిపీ మీకు చూపిద్దామని ముందుకు వచ్చాను. ఇదేంటో చూసారా? ఇది ఆకుకూర అండి, చుక్కకూర అంటాం దీన్ని. దీనితో పాటు మామూలుగా చాలామందికి పప్పు చేయటం తెలుసు, పెసరపప్పు వేసి చేసుకుంటారు, లేకపోతే ఇదిను రాడిషు కలిపి చేసుకుని ఉంటారు కూర. దీంతో మొట్టమొదటిగా మన పుల్లటి టేస్ట్లో వచ్చేటువంటి చక్కటి సేవిటమైన పుష్కలంగా ఉండేటువంటి పచ్చడి రెసిపీ మీకు చూపిస్తానండి. ఇది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో తిన్నా బాగానే ఉంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. కొంచెం పలచగా చేసుకొని చక్కగా రోటీకి రాసేసుకొని ఒక రోల్ లాగా చేసుకొని కూడా తినొచ్చు. దోశలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు చెప్పినట్టే మీకు చెప్పేది, మా ఛానల్కి ఇదే విధమైన సపోర్ట్ అందిస్తూ మొట్టమొదటిగా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీస్, మా ఛానల్లో చూపించే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే, ఆల్ అని నొక్కినట్టయితే, ఆల్ నోటిఫికేషన్ అంటారు దాన్ని, మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది చూసారు కదండి, చుక్కకూర అంటే అందరికీ తెలుసు. దీన్నే పుల్ల బచ్చలి అని కూడా అంటారు. ఊళ్ళల్లో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటుందండి. ఇది కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉండే ఆకుకూర. పుల్లదనం ఎక్కువ అండి, గోంగూర కన్నా కూడా ఎక్కువ పుల్లదనం ఉంటుంది. నాకు చాలామందిని అడిగితే ఒక పప్పు తప్ప దీంతో పెద్దగా మేమేం చేసుకోమన్నట్టుగా చెప్పారు. అయితే నేను మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి ఒక ఈ దీంతో చేసేటువంటి ఒక పచ్చడి రెసిపీని మీకు చూపిస్తా. దానికన్నా ముందు ఏం చేస్తానంటే, ఇది చూసారా ఈ చుక్కకూరని, ఈ పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ తీసేయాలండి. తీసేసి ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. ఈ కాడలు వేస్తే ఏమవుతుందంటే బాగా పీచు పీచుగా ఉండి అసలు మెత్తగా రాదు ఏది చేసుకున్నా. అందుకని ఈ పెద్ద పెద్ద కాడలు మాత్రం ఇలా తీసేసుకొని ఈ చిన్న చిన్నవిగా తీసి పెట్టేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ విధంగా తీసేసుకున్నా, తీసేసుకోనండి. చక్కగా కడిగి కొంచెం నీడకి ఆరబెట్టేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. దాని తర్వాత ఏం చేశాను తెలుసా నేను? ఇగో చూడండి, ఇలా సన్న సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. ఇట్లా చేసుకున్నటువంటి చుక్కకూరతో నేను పచ్చడి రెసిపీ చూపిస్తానండి, నేను ఎలా చేసుకుంటానో ఆ స్టైల్లో. ఓకేనండి, చేద్దాం రండి. ముందుగా చేసుకునేటప్పుడు అండి చూసారా, ఇది చక్కగా బాగా పొడి పొడిగా అయిపోయింది, తడి అనేది లేదు. ఒక్కటే ఒక్క స్పూన్ నూనె వేసుకున్నానండి. ముందు దీన్ని ఏం చేస్తానంటే, చక్కగా దీన్ని మెత్తగా అయ్యేటట్టు వేయించేసుకుంటాను. దీన్ని బాగా మెత్తగిల్లిపోవాలండి. ఇలా చక్కగా దగ్గరకు అయిపోయింది చూసారండి. ఇది మామూలుగా ఒక గుప్పెడ అయింది, ఒక ఇద్దరు ముగ్గురు మనుషుల వరకు వస్తుందండి, అంతే. ఇట్లా అయిన తర్వాత పక్క గిన్నెలోకి తీసేసుకొని మనకి కావలసిన స్పైసీ స్పైసీ ఎంత స్పైసీలో కావాలో అలా మిరపకాయలు అవన్నీ నేను ఎలా ఇంకొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని చేసుకుంటాను. ఇట్లా పక్కకు ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నానండి. అదే బాండీలో మిగిలిన ప్రాసెస్ అంతా పూర్తి చేసి చేసుకోవచ్చు. ఊరికే అది ఇది ఇది అని ఒక 10 రకాలుగా చేసుకోకుండా ఎడిదిరిగి మనం పోపు కూడా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ మూత గిన్నె మీద పెట్టుకోవచ్చు. ఒక ఇప్పుడు ఒక 4-5 స్పూన్ల నూనె ఒకటి తీసుకుంటున్నానండి. ఇది కూడా పల్లి నూనె తీసుకుంటున్నాను. ఇందాకైతే అసలు పెద్దగా వెయ్యనట్టే అర్థం అది, ఎందుకంటే ఇక్కడ ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, పోపు వేసేటప్పుడు ఇంకో 2 స్పూన్లు తీసుకుంటానండి. ఎంత నూనె అయితే వేసుకోదలుచుకున్నానో దాంట్లో సగం ఇప్పుడు వేసుకున్నాను, మిగిలిన సగం పోపు వేసుకునేటప్పుడు చూపిస్తాను. ఎండుమిరపకాయలండి, ఎండుమిరపకాయలు ఒక 6-7 ఉన్నాయి, ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ పడుతుంది. తర్వాత ఎందుకంటే నేనేం చెప్పాను, పోపు మళ్ళీ వేస్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు ఏం పప్పులవి నేనేం వెయ్యట్లేదు. కాకపోతే ఏంటంటే శనగపప్పు ఒకటి వేసుకుంటానంటే, ఎందుకంటే ఇది పోపులో వేసే కన్నా కూడా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కమ్మగా పప్పు పొడి తయారవు బాగుంటుందని ఇది నేను పోపులో వేసుకోను మళ్ళీ. అలాగే మినప్పప్పు కూడా ఇక్కడ వేసుకుంటాను, ఒక్కొక్క స్పూనే, ఎక్కువ వేసుకోవట్లేదు మళ్ళీ. దీంట్లోకి ముఖ్యంగా బాగా రుచినిచ్చేది నువ్వులండి. నువ్వులు లేకపోతే అంత రుచిగా రాదు. ఒక స్పూను నువ్వులండి, చూస్తున్నారా, ఒక స్పూన్. ఇవి ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసి పెట్టినవే, పురుగు పట్టకుండా. కొంచెం ఈ నూనెలో వేసేసరికి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. కరెక్ట్గా ఒక పెద్ద టీ స్పూన్ వేసినట్టండి నువ్వులు ఇవి. తర్వాత ఒక 4
ధనియాలు కూడా వేసుకుంటాను. ధనియాలు కూడా మన గోంగూర పచ్చడికి ఎలా రుచిస్తాయో అలా రుచినిస్తాయి. ఒకటే ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం. తర్వాత నాలుగు మెంతి గింజలు వేసుకుంటానండి. పోపులో వేసుకున్న మెంతులు మళ్ళీ అక్కడ జీలకర్ర ఆవాలు మాత్రమే వేసుకుంటాను. ఒక అర స్పూన్ అనుకోండి మెంతులు. వేసిన తర్వాత బాగా వేయించుకుంటూ కొంచెం ఇంగువ, ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లిపాయలు వేసుకుంటే వేసుకోండి, ఎప్పుడు చెప్పేదే. కొంచెం పై పైన తిప్పుకుంటూ కొంచెం వేయించుకోవాలి. నేనేం చేస్తానంటేనండి, ఇక్కడ కొంచెం మిరపకాయలు కావాలనే తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే దాని బదులుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా తగిలిస్తాను. పచ్చిమిరపకాయల రుచి వేరేగా ఉంటుంది, మరీ గొడ్డు కారంలాగా ఉండదు. అదే ఎండుమిరపకాయల కారం అయితే చాలా కారం అనిపిస్తుంది. రెండే రెండు తీసుకున్నానండి. ఈ రెండు కూడా తుంచి వేసేస్తా. తుంచి వేస్తే ఏంటంటే పేలవు. తర్వాత ఒక అర ఉల్లిపాయ తురుముకున్నానండి. ఈ తరుక్కుని పెట్టుకున్నాను ముక్కలు, ఈ అర ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా వేయించేసుకుంటాను. ఇందులో ఆవాలు వేయలేదు కదా, మనకి పెద్ద చిటపట్లు అన్నట్టు ఏమి అనిపించదు. కానీ ఈ నువ్వులు కొంచెం వేగిన వాసన రాగానే, కొంచెం వేగిన డాగు కొంచెం ఎర్రగా ఈ బ్రౌన్ కలర్లో కొంచెం కనపడంగానే తీసేసేసుకొని, చల్లారిన తర్వాత సరిపడా ఉప్పు పసుపు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. మిక్సీ ఉన్నవాళ్ళు మిక్సీ, లేకపోతే రోల్ ఉన్నవాళ్ళు రోట్లో. ఇలా వేయించుకున్నవన్నీ కూడా చల్లారిపోయినాయండి, దీంట్లో వేసుకున్నాను. సరిపడా ఉప్పు పసుపు వేసేసుకొని దీంట్లో నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి. ఎందుకంటే పది పుల్లగా ఉంటుంది కదా, ఒకవేళ సరిపోకపోతే మనం చూసి తినేటప్పుడు వేసుకోవచ్చు. ఇలా పసుపు ఉప్పు సరిపడా వేసుకొని మనం తినే తీరుకు తగ్గట్లో చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే, నాకైతే రోల్ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను మిక్సీలో చేసుకుంటాను. రోల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు చక్కగా రోటి పచ్చల్లాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా కచ్చా పచ్చగా మెదిగిన తర్వాత ఈ వేయించుకున్న ఆకు ఉంది చూసారా, ఇది కూడా వేసి చక్కగా తిప్పేస్తానండి. దీంట్లో తిప్పేసిన తర్వాత దీని మీద కావలసిన రీతిలో పోపు వేసేసుకుంటాను. నాకైతే ఇక్కడ కమ్మటి వాసన వస్తుందండి, నువ్వుల వాసన బాగా డామినేట్ చేస్తుంది. చూసారా ఇలా పచ్చడి అయిపోయింది. చూడటానికైతే చక్కగా ఒక ఆకుకూర పచ్చడిలాగానే ఉందండి. దీన్ని చక్కగా సర్వింగ్ ఒక డిష్లోకి తీసేసుకొని చక్కగా కమ్మగా పైనుంచి, ఇంకేం అవసరం లేదు పోపులో, ఓన్లీ జీలకర్ర ఆవాలు కొంచెం తుంచేసిన ఎండుమిరపకాయ అంతే. కాకపోతే ఏంటంటే అదే కొంచెం జాగ్రత్తగా మాడకుండా చాలా కేర్ఫుల్గా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఒక రెండు స్పూన్లు నూనె వేసుకున్నానండి. ఒక మిరపకాయ తుంచేసుకున్నా, కొంచెం నా వేసి వేయనట్టు నాలుగు జీలకర్ర గింజలు ఆవాలు అంతే. అంతకు మించి ఏమి వేయలేదండి పోపు, ఎందుకంటే ఇందాక వేయించుకున్న వాటిల్లోనే ఇంగువ ఉంది, మెంతులు వేసాను, పచ్చెనపప్పు మినప్ప అన్నీ వేసాను కాబట్టి ఇది పై పైన ఈ పోపు వేయకపోతే రుచిగా ఉండదని చెప్పే ఉద్దేశంతో వేసానా లేదా అన్నట్టు ఒక రెండు స్పూన్ల నూనెతో వేస్తున్నాను. చిటపట్లాడిపోయింది, స్టవ్ ఆపేసి ఇదే పళంగా తీసుకెళ్ళి ఈ పచ్చడి ఉంది చూసారా దీంట్లో వేసేస్తా. ఎక్కువ నూనె పట్టదండి ఇది, అందుకే చాలా తక్కువ వేసాను. ఎందుకంటే ఈ ఉల్లిపాయ అది వేసాను కదా, కొంచెం నీటి శాతం ఎక్కువే కనిపిస్తుంది. ఈవెన్ వేయించేటప్పుడు కూడా నేను ఒక రెండు స్పూన్లు వేసాను కాబట్టి పోపులో మరీ ఎక్కువ నూనె వేసేసామంటే నూనె పచ్చడి తిన్నట్టుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసేసుకున్నాను. ఇదండి, ఇట్లా ఒక 5 నిమిషాలు ఉంచేసేసి కొంచెం అటు ఇటు కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఇదండి నేను మీకు చూపిద్దాం అనుకున్నటువంటి రెసిపీ. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఆల్రెడీ నేను రుచి కూడా చూసేసాను, ఎప్పుడప్పుడు అన్నంలో కలుపుకొని తిందామా అనిపిస్తుంది. విపరీతమైన రుచిగా ఉంది. నువ్వులు వేసాం కదా, నువ్వుల డామినేషన్ బాగా ఉందండి. పుల్లగా ఉంటుంది కాబట్టి పులుపు అది కలిపి ఉల్లిపాయలు కూడా వేసాను కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చాలా కమ్మటి రుచి వచ్చిందండి. దీన్ని ఈ విధంగా చేసుకుంటే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలలు ఉంటుందండి. ఇందులో పాడేది ఏం లేదు, మనకి నీటి తడి కూడా తగలలేదు. చూసారా ఆకుకూర కూడా వడగట్టాము, డీప్ ఫ్రై చేసుకున్నాం చేశాను, ఘాటుగా ఉందండి బాగా, అందుకని కొంచెం దగ్గొస్తుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ప్రయత్నించి చూడండి. వీడియో మొత్తం చూసేశారు కదా ఇది చివరిలో, కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో మొట్టమొదటిగా వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని కొట్టినట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇదే విధమైన కోఆపరేషన్ అందిస్తారని
మా ఛానల్ అప్గ్రేడ్కి సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.